కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టును 32 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. వరద నీటి ఉధృతితో గత 2 ఏళ్లుగా తరచూ గేట్లెత్తిన ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. గతంలో ఎల్ఎండీ గేట్లు ఎప్పుడు ఎత్తుతారా, జలాశయం అందాలు చూసి తరిద్దామా అనుకున్న పర్యాటకులకు ఈ సొగసును చూడటం సర్వసాధారణంగా మారింది. తాజాగా మరోసారి ఎల్ఎండీ గేట్లను ఎత్తడంతో వరద నీరు దిగువకు వెళుతోంది. అయితే 32 ఏళ్ల క్రితం రికార్డును ఎల్ఎండీ ఈ ఏడాది బ్రేక్ చేసింది. 1989లో వచ్చిన వరద ఉధృతి మాదిరిగానే ఈసారి కూడా ఎల్ఎండీకి వరద వచ్చి చేరిందని ఇరిగేషన్ అధికారులు రికార్డులు చెబుతున్నాయి. ఈసారి 2.80 లక్షల క్యూసెక్ల వరద నీరు లోయర్ మానేరు డ్యాంలోకి వచ్చి చేరింది. 1989వ సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో వరద ఉధృతిగా రావటం ఈసారి కావటం గమనార్హం.